రాజధాని టీడీపీలో తిరుగుబాటు. ఉమ్మడి ఏపీలోనే రాజకీయాలకు రాజధానిగా పేరుగాంచింది విజయవాడ. ఇక ఏపీ విభజన తరువాత అటు రాజధాని అమరావతి ఇంకా ఊహా చిత్రమే కాబట్టి విజయవాడే అన్ని రాజకీయాలకు కేంద్రంగా నడుస్తోంది. ఈ విధంగా రెండు రకాలుగాను విజయవాడ రాజధాని అయిపోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే, విజయవాడ తెలుగుదేశం పార్టీలో ఒక తిరుగుబాటు లేచింది. ఇప్పటికే విజయవాడ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. అనేక మంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వివాదాల్లో చిక్కుకున్నారు. కీలకమైన కాల్ మనీ వ్యవహారాల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ల పాత్రపై చాలా ఆరోపణలు వినిపించాయి. ఇక విజయవాడ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు వివాదాస్పదులుగా మారుతూ ఉన్నారు. బోండా ఉమపై కబ్జా ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఎంపీ కేశినేని నాని ప్రభుత్వాధికారులపై దాడి వ్యవహారంలో ఉన్నాడు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంగతి చెప్పనక్కర్లేదు. ఈ ప్రాంతంలోని తెలుగుదేశం నేతలంతా తలా ఒక రకంగా వివాదాల్లో ఉన్నారు. ఇక అవి చాలా ఉన్నట్లుగా ఇప్పుడు మరో వివాదం మొదలైంది అక్కడ. విజయవాడ మేయర్పై తిరుగుబాటు రేగింది. ఈ తిరుగుబాటు చేసింది మరెవరో కాదు, విజయవాడ టీడీపీ కార్పొరేటర్లే. మేయర్ కోనేరు శ్రీధర్పై కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారు. తక్షణం మేయర్ను ఆ పదవి నుంచి తొలగించాలని, లేకపోతే పార్టీకి నష్టమని వారంటున్నారు. మేయర్ తీరు సరిగ్గా లేదని, తమపై దారుణంగా కామెంట్లు చేస్తారని, తమను నీచంగా మాట్లాడతాడని వీరు ఆరోపణలు చేస్తున్నారు. మేయర్గా శ్రీధర్ కొనసాగితే 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీకి తీవ్రమైన నష్టం జరగడం ఖాయమని కూడా వారంటున్నారు. ఈ మేరకు చంద్రబాబుకే లేఖ పంపించినట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పటికే ఉన్న వివాదాలతో పాటు ఈ రచ్చ రేగడం చంద్రబాబు నాయుడికి తలనొప్పి అని వేరే చెప్పనక్కర్లేదు.